నీకు హానికరమైనవేవో అవన్నీ నీ జీవితంలోంచి నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. సర్పాలను నీ హృదయాలలో నీ మనసులో వేసుకుని తిరగబాకు. సర్పాలను నీ శరీరం మీద వేసుకుని తిరగబాకు. అవి నిన్ను కాటు వేస్తాయి. ప్రతిగా నువ్వు ఎప్పుడైతే వాటిని చీ అని విడిచిపెడుతున్నావో, వాటిని ద్వేషిస్తున్నావో, దేవునికి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ద పాయింట్ ఈస్, పాపం ఎప్పుడు కూడా రోతగా కనపడదు. పాపం ఎప్పుడు కూడా రమ్యంగా నీ హృదయానికి ఎట్లంటే పెనవేసుకునేలా కనపడుతుంది. బట్ మనం గుర్తించగలగాలి. ఈ వింటున్నారు ఆ బ్యూటీ కోట్ట, ఏదది నానా, ఈ స్మార్ట్ కోట్ట, లేకపోతే ఈ డిలైట్ఫుల్ కోట్ట, పైనైతే ఏ విషయమును ధరించి లోపల విషయముగా ఉన్నదో వాటి విషయాలలో మనం జాగ్రత్త పడాలి. యేసునకు మహిమ కలుగును గాక. మంచి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, ఈ పాపమును విడిచిపెట్టాలి. రెండవది, నీకు ఇష్టమైనవి విడిచిపెట్టాలి. ఆమె నేను చెప్పండి. ఏ విడిచిపెట్టాలి నానా? నీకు ఇష్టమైనవి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎస్, దేవుని స్తోత్రం కలుగునుగా. నీకు ఇష్టమైనది అన్నప్పుడు అబ్రహాముకు బహు ఇష్టమైనది ఎవరు? ఇస్సాకు. అతను తప్పితే వేరొక ఆశ అబ్రహాముకు లేదు. ప్రభు అంటున్నాడు, ఆ నీకు ప్రియమైన దానిని తీసుకుని చేంజ్ చేస్తావు, నా కొరకు నువ్వేం చేయాలి? నీవు దానిని బలిగా ఇచ్చేసాయి. దేవుని స్తోత్రం కలుగును. పాపమును విడిచిపెట్టాలి. నీకు ఇష్టమైన వాటిని బలిపీఠం మీద పెట్టాలి. ఆమేన్. కొంతమందికి ఆహారం అంటే చాలా ఇష్టం. ప్రభుతో ఉండడానికి వాటిని విడిచిపెట్టగలగాలి. కొంతమందికి నిద్ర అంటే చాలా ఇష్టం. ప్రభుతో ఉండడానికి నిద్రను విడిచిపెట్టాలి. యాకోబు ఒక రాత్రి అంతా దేవునితో సమయాన్ని గడిపాడు. ఎందుకని? మనం విడవలసిన వాటిని విడిచాం. ఇప్పుడు దేవుని విషయం, నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టమైన ఏం చేయాలి? నువ్వు దేవుని బలిపీఠం మీద పెట్టగలగాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు మనం నేర్చుకుంటున్నాం నీకు ఇష్టమైన ఆహారం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, మంచానికి కంచానికి దూరంగా ఉండడానికి క్రైస్తవులు అలవాటు పడాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి అంటే, తిండి విషయంలో అన్నాడు, ఏమన్నాడు, నీ గొంతుకి కత్తి పెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. ఎస్, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఇన్ ఈటింగ్. వింటున్నారా? దేవుని పిల్లలమైన మనకి ఇష్టమైనవి ఏవి, దానిని విడిచిపెట్టగలగాలి. అబ్బా, అన్నం దగ్గర గొనిగే వాళ్ళు ఎంతమంది ఇంట్లో? ఒక్క కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వాలి, కొంచెం తక్కువ అవ్వాలి, కొంచెం నీరులాగా అట్లా పారాలి, లేకపోతే నువ్వు అనుకున్న టెక్స్చర్లో లేక ఆ కలర్లో లేకపోవాలి. వింటున్నారా? కొంచెం ఆలస్యం అవ్వాలి. నువ్వు చేసే హడావిడిలన్నీ కనపడతాయి. కంట్రోల్. భోజనం దగ్గరకు వచ్చినప్పుడు కంట్రోల్ మనకు ఉండాలి. నాకు తెలిసిన ఒక సేవకుని సాక్ష్యాన్ని విన్నాను. అతను జీవించిన ఆ 50 సంవత్సరాలు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదంట, అన్నం ఇలా బాగాలేదని. ఎలా ఉన్నా తింటాడట. ఇంట్లో కూడా ఏంటమ్మా ఇలా ఉండేవని కూడా అడగడట. వాళ్ళ భార్య ఆయన తిన్న తర్వాత వడ్డించి అంటున్నప్పుడు, ఏమండి కనీసం ఉప్పు ఎక్కువైందని కూడా మాట కూడా అనలేదేంటండి. నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను, దేవుడు నా ముందు పెట్టినట్టు నేను తింటాను, కానీ నేను కంప్లైంట్ చేయను. చాలా పెళ్ళిళ్ళకి వెళ్తాను, కొన్ని చోట్ల భోజనాలు బాగుంటాయి, బాగో, డోంట్ కంప్లైన్, తిను, పెట్టింది తిను. ఏసయ్యా, ఈరోజు నీ ముందు అది తీసుకుని వచ్చాడు. ఆమెను చెప్పు గట్టిగా. ఈరోజు నీ ముందుకు దాన్ని తెచ్చాడన్నప్పుడు దానిని స్తోత్రం చెప్పి, దేవునికి స్తోత్రం చెప్తూ దాన్ని తినంతవరకే. ఆమెను చెప్తాడు గట్టిగా, హుషారుగా చెప్పాలి. హాలలో అదే రీతిగా వింటున్నారా? తిండి విషయానికి వచ్చిన ఒక కంట్రోల్ చేసుకో. ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాసాలు ఉండవు. నీకు ప్రియమైన వాటిని బలిపీఠం మీద పెట్టడానికి నేర్చుకో. అదే రీతిగా నిద్ర కూడా. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి హుషారుగా చెప్పా. అందరూ ఎత్తలేదు, రెండు చేతులు మంచిగా ఎత్తి. ప్రభువునకు మహిమ. నిద్ర విషయంలో కూడా కంట్రోల్ చేయగలగాలి. ఆమెను చెప్తారా? అది ఎలాగునా?
ఫోన్తో 2 గంటల వరకు రాత్రులు ఉండడం నీకు ఫ్యాసినేషన్గా ఉంది. వింటున్నారా? దేవుని సన్నిధానంలో 12 గంటల దాకా ప్రార్థన చేయాలంటే నీ మనసు రావట్లేదు. బలిపీఠం మీద బాయ్ వినాలి వాక్యాన్ని, బలిపీఠం మీద పెట్టబడాలి. నీకు ఇష్టమైన నిద్రను విడవగలగాలి. స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఇస్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్, ఇట్స్ ఇన్వెస్టింగ్ టైమ్. ఆమెన్ చెప్తారా? దేవుని సన్నిధానములో నువ్వు సమయాన్ని గడపడం వ్యర్థం కాదు. నువ్వు గడిపిన ప్రతి నిమిషానికి దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రార్థన అన్నప్పుడు వింటున్నారు, ప్రభుతో మనం కలిసి మాట్లాడుకోవడం, వీఆర్ స్పీకింగ్ విత్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, చాలా రమ్యమైన ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నాం. ఆ క్షణాలు నిద్రపోతా మాట్లాడే క్షణాలు కాదు, బలవంతాన కూర్చునే మాటలు కాదు. కమోన్, అది ఒక గొప్ప ఆనందంతో కూడిన మాటలై ఉంటాయి. ఒక ప్రియుడు, ఒక ప్రేయసి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీటింగ్ టుగెదర్ అన్నప్పుడు అందులో లేని సంతోషం ప్రభుతో మాట్లాడేటప్పుడు ఉండే దేశం. నేను చెప్తుంటే కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే రుచి చూడలేదు కాబట్టి. హీఈస్ స్వీటర్ దాన్ యువర్ హనీ అండ్ హీఈస్ మచ్ మోర్ స్వీటర్ దాన్ యువర్ డార్లింగ్. ఎవ్వరికంటేను ఆయన మధురమైన వాడు. ఆయన తేనె కంటేను, జుంట తేనె దారుల కంటేను ఆయన మధురమైన నామం. ఆయన నామం దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెరూషలేము సహోదరులందరూ 999 మంది ఆ ఒక్క దానిని కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఏమి సొలొమోనుచున్న వైభవములను విడిచిపెడతానంటావేంటి? లోకములున్న రాణులందరూ కూడా ఆయనకి నేను భార్యనవ్వాలని ఆశపడుతున్నారు. ఈ మధ్యలో లిస్ట్ లో షెబార్ దేశపు రాణి కూడా ఆయనకు భారీగా ఉంటానని ఇష్టపడింది. ఇందరు ఇష్టపడుతున్నప్పుడు నువ్వేంటి? ఎవరో ఒక గొల్లవాడు, ఎవరో ఒక మందను మేపుకుంటున్నా ఆ కర్రోడ్ని కావాలంటే 24 గంటలు వింటున్నారా? ఎల్లప్పుడు వాడు కావాలని వాణిజ్యపాన్ని చేస్తావేంటి? ఏమి నీ ప్రియుడు మా ప్రియుల కంటేను, మీ ప్రియుల కంటే వేరు ప్రియుల కంటేను నీ ప్రియుడి విశేషమేమి? ఆమె అంటుంది, నా ప్రియుడా ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, 10,000 మందిలో పురుషులలో అతనిని గుర్తించగలిగినంత శ్రేష్ఠుడైన వాడు. చెప్పగడిగా హల్లెలూయా. 10,000 మంది నుంచో పెట్టిన ఎవరు మ్యాచ్ కారు ఆయనకి? అది ఆమె అంటుంది. ఏసీ స్తోత్రం చెప్పుగట్టిగా. ఎలా కలిగింది? ది ప్రభుతో అలాంటి ప్రేమ బాంధవ్యం ఉన్నప్పుడు లోకములు దేనైనా వదిలేస్తా వేసుకుని నామము. ఏసీ మీద నీకు అంత ప్రేమ పెరిగినప్పుడు అందుకనే ప్రభు అన్నాడు, నీ తండ్రినైనను నీ తల్లినైనను నీ అన్నదమ్ములనైనను నీ అక్క చెల్లెనైనను నీ భార్యనైనను నీ ఎలా విడవగలను? నో, ఐ కెనాట్. బట్ ఆ ప్రియునితో ప్రేమ పెరిగినప్పుడు నువ్వు ప్రభు కోసం దేనైనా వదిలేస్తావు. ఏసీ స్తోత్రం చెప్పుగట్టిగా. అబ్రహాములాగా నా తమ్ముడు నువ్వు ఇస్సాకును విడిచినట్లు నీవు కూడా నీ జీవితంలో నీకు ప్రేమైన మమ్మీ డాడీ కాదు, ఎవరైనా కాదు, నేను ఏసయ్య నాకు కావాలి. ఆయన సిలువను మోస్తాను, ప్రియుని అడుగు జాడలో నేను నడుస్తాను, అది దేశం వదిలిపెట్టమని నా దేశాన్ని వదిలిపెడతాను, నా ఇంటిని విడిచిపెట్టమని నా ఇంటిని నేను విడిచిస్తాను, అరణ్యములోకి వెళ్ళమన్నా అక్కడికైనా వెళతాను. నా ప్రియుని మీద అరణ్యములోనైనా నేను ఆయన మీద ఆనుకుని జీవించడం నాకు అది భాగ్యమైన జీవితం అయి ఉన్నది. ఎవరో సహోదరులు అన్నారు, తన ప్రియుని రొమ్ము మీద ఆనుకుని నడుచుకుంటూ వచ్చుచున్న ఈమె యవతి అరణ్య మార్గములో ప్రియుని మీద ఆనుకున్నది. నేను అంటున్నాను, ప్రభుతో మనం ఎక్కడైనా ఉండో చేస్తుంది స్తోత్రం చూద్దాం గట్టిగా. ప్రభు మీద ప్రేమను పెంచుకో, ఇట్స్ అ టెస్ట్ ఆఫన్. నీకు ప్రభు అంటే ఎక్కువ ప్రేమన, నీ భర్త అంటే ఎక్కువ ప్రేమన చెప్పు. ప్రభు అంటే ఎక్కువ ప్రేమన, నీ మనవడు అంటే ఎక్కువ ప్రేమన అక్క చెప్పాలి. ప్రభు అంటే ఎక్కువ ప్రేమన, నీ పిల్లలంటే ఎక్కువ ప్రేమన. నీ క్రియలు రుజువు చేస్తున్నాయి, నీ మాటలు రుజువు చేస్తున్నాయి, నీ సమయం దాన్ని రుజువు చేస్తుంది. నీ ప్రభు అంటే ఎక్కువ ప్రేమన, నీ ఉద్యోగం నీ వ్యాపారం అంటే ఎక్కువ ప్రేమన. నీ క్రియలు రుజువు చేస్తున్నాయి. ప్రభుని వదిలిపెట్టి పిల్లల కొరకు పరిగెత్తే ఒక జనాంగం ఉన్నారు. ప్రభుని విడిచిపెట్టి డబ్బు కోసం పరిగెత్తే ఒక జనాంగం ఉన్నారు. ప్రభు పనిని విడిచిపెట్టి స్త్రీ కొరకు పురుషుల కొరకు పరిగెత్తుచున్న ఒక జనం ఉన్నారు. నీకు ప్రభు అంటే ఇష్టమా? నీ భర్త అంటే ఇష్టమా? ప్రభు మీద ప్రేమ పెంచుకో తల్లి. చదవాలి, బాగా చదవాలి, కష్టపడాలి, బహుగా కష్టపడాలి, ముందుకు రావాలి, అందరికంటే నంబర్1కి రావాలి. అంతేకాని దానికి ప్రభుని ట్రీట్ చేయొద్దు, దాని కొరకు ప్రభుని అమ్ముకోవద్దు.
సో జీవితంలో అందరికంటే మొదటి ప్రేమించేది ఎవరై ఉండాలి చెప్పండి? మన జీవితంలో ప్రభువే. యేసే స్తోత్రం చదవండి. హల్లెలూయా. ఎవరు చెప్పండి ఆయన ఎవరు ఉండాలి? ప్రభువే. యేసే కోసమా? యేసే అంటున్నాడు, రా నాతో సమయం స్పెండ్ చేయి. పక్కన పడేసే దాన్ని. ఏంటది, ఏముందో నీ చేతితో పక్కన పెట్టేసి వెళ్ళిపో, ఆయనతో కూర్చో. మీ ఇంట్లో ప్రార్థన స్థలం ఉందా? ఎస్ ఉందా? ఉంటే ఎక్కడికి వెళ్ళి మోకరించు. ప్రార్థన గది ఉందా? కిచెన్ ఉంది, రెండు బాత్రూంలు ఉన్నాయి. వింటున్నారా? ఇంట్లో ఉంటున్న ఇద్దరికి మూడు బాత్రూంలు ఉన్నాయి కొంతమందికి. కిచెన్ ఉంది, మూడు బెడ్రూమ్లు ఉన్నాయి, లివింగ్ రూమ్ ఉంది, పోర్చ్ ఉంది, అన్ని వెరండాలు ఉన్నాయి, బాల్కనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాల్సినవి, స్టోర్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రార్థన రూమ్ ఉందా? డు యూ హ్యావ్ ఎ క్లోసెట్ టు బీ విత్ ద లార్డ్? ప్రార్థన గది ఉందా నీ ఇంట్లో? చేసావా? ప్రార్థన గది ఉందా? వాస్ జీసస్ జోకింగ్? మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి అన్నాడు కదా, వాస్ జీసస్ జోకింగ్ ఆర్ ఈజ్ హీ జస్టింగ్? నో, హీ వాస్ సో సీరియస్. ప్రార్థన గది ఉండాలి కదా నీ ఇంట్లో? ఉందా? ప్రార్థన గది ఉందా? ఉండాలి ఖచ్చితంగా. మనందరిలో ప్రార్థన గది అనేది ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా, మంచి చెప్పాలి, హల్లెలూయా. లేకపోతే రెండు బెడ్రూమ్ రెండు ముక్కలు చేయి. ఆమేన్. మేక్ ఎ పార్టిషన్, ఒక పార్టిషన్ చేసి ఆ బెడ్రూమ్ ఒక భాగాన్ని ప్రార్థన గదిగా పెట్టు. ఆమేన్. నేను చెప్పరేనండి మీరు? ఆ గదిలో ఏం జరగాలి? నిత్యం ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రార్థన చేయి. ప్రభు చెప్పాడా? కమ్ ఆన్, లీవ్ ఎవ్రీథింగ్, సెట్ విత్ ద లార్డ్. ఏదన్నా నీ లైఫ్లో ఒక మాట అడుగుతున్నాను. కొంతమందికి 30 వచ్చింది, కొంతమంది 40 వచ్చింది, కొంతమందికి 50 దాటింది. ఒక 24 గంటలు ఎవరితో లేకుండా ప్రభుతోనే ఉన్నానండి. 24 అవర్స్ నాన్ స్టాప్. ఒక రోజు చెప్పు నాకు, ఉందా? ఎవరితో లేకుండా ప్రభుత్వం ఒక 24 గంటలు పూర్తిగా 24 అవర్స్ ఆయన గడిపానండి. చెప్పగలిగిన సాక్ష్యం ఉందా? నిద్ర పోలేదండి ఆ రోజున, తిండి తినలేదండి, ప్రభుత్వనే కూర్చున్నానండి, స్తుతియాగం చేస్తున్నాను, పాటలు పాడుతూనే ఉన్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రభు మాటలు వింటున్నాను, ప్రభు మాటలు చదువుతున్నాను. ఒక్క నిమిషం కూడా వేసేయకుండా ప్రభుతోనే దినమంతయు గడిపాను. దినమంతయు ప్రభు బాధ చెంతలో గడిపిన అనుభవాలు మనలో ఉన్నాయా? సహోదరుడా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏసేయండి ఎక్కువ ఇష్టం లేకపోతే, ఎక్కువగా ఇష్టం లేకపోతే మిగతా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతావు. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే, ప్రభు అంటే ఎక్కువ ప్రేమ ఉన్నవాడు ఇక ఎవరినైనా తక్కువగానే ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అబ్రహాముకి దేవుడు అంటే ఎక్కువ ప్రేమన? ఇసాక్ అంటే ఎక్కువ ప్రేమన? ఇసాక్ అంటేనే ఎక్కువ ప్రేమ. సరే చూద్దాం, ఇడికి నేనంటే ఎక్కువ ప్రేమనా? ఏది ఎప్పుడు చూసినా వాడితోనే, వాడిని ముద్దులాడుతా కూర్చున్నాడు, పక్కనే ఉంటున్నాడు, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఈ మురిపాలు తగ్గలేదు, వింటున్నారా? బతుకను ఒకసారి పరీక్షించుదా, నా కోసం విడిచిపెడతాడా లేదా? ప్రభు చెప్పినది, వాడి ప్రాణమును తోడేయమన్నాడు, వాడిని నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. అదిగో, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు బ్రదర్? నీకు తెలిసి విషయం, నువ్వు కూడా నీ జీవితంలో, నా పిల్లలను నా ప్రభు కోసం ఇస్తానండి. ఎంతమంది ఇక్కడ ఉన్న తల్లులు, నా ప్రభు నన్ను అడగాలే కానీ నా పిల్లల్ని ఏసే సేవకి ఇచ్చేస్తానయ్యా, నేను వెనతీయను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మనము ఒకరితో ఉండడానికి మన జీవితం లేదు, మన జీవితం ఒకే ఒకరితో నిత్యం ఉండడానికి మన డిఎన్ఏలో కనెక్షన్ ఇవ్వబడింది. ఆ ఒకే ఒక వ్యక్తి జీవము కలిగిన యేసుక్రీస్తు వారి ఉన్నారు. అది 100% వాస్తవమే. ప్రతి ఒక్క తల్లికి, ప్రతి తండ్రికి ఇదే చెబుతున్నాను. లోకములో చేయబడిన ఉన్న ఏ మానవుని ప్రేమైనా సరే, అది నిత్యము ఉండడానికి డిఎన్ఏలోనే దానికి ఆస్థితి లేదు. అందుకనే కొంతకాలం మనుషులు ప్రేమిస్తారు, కొంతకాలం మనుషులు వదిలేస్తారు మనల్ని. ఈవెన్ పాస్టర్ గారు కూడా అట్టాటోడే. హీఈస్ నాట్ గాడ్, హీఈస్ నాట్ ఎ సెమి ఆర్ ఎ డెబి గాడ్. ప్రాణానికి ప్రాణం అంటే నేను ప్రాణమిస్తాను అని అన్నా సరే, నో, అందులో లేదు నాన్న. ఒక యేసుక్రీస్తు ప్రేమ మాత్రమే మన డిఎన్ఏకి ఎలా మ్యాచ్ అయిందంటే, నిత్యము ఉండగలిగిన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. అలాంటప్పుడు నువ్వు యేసునే ప్రేమిస్తున్నావా? ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నువ్వు ఎక్కువగా యేసుని ప్రేమించేవానిగా, నేను ఎక్కువగా యేసుని ప్రేమించేవారిగా మారాలి. ఆయన అమితంగా మనం ప్రేమించినప్పుడు దేని నేను మనం ఏం చేయగలుగుతాం? విడిచి ప్రక్కన పెట్టాలంతే. జీసస్ ఆయనను అధికముగా నువ్వు ప్రేమించినప్పుడు పిల్లలేంటి, ఏదైనా నువ్వు బలిపీఠ మీద పెట్టేస్తావు. యేసునామం పిల్లలని ప్రేమించాలి, వారిని పరామర్శించాలి, వారిని చూడాలి. అయితే నా దేవుని కంటే మించిన వారు కారు.
ప్రియులారా, ప్రభు కంటే ప్రియమైనది ఏది మన జీవితంలో ఉండకూడదు? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదని ఆయన పరలోకం విడిచిపెట్టలేదా? ఒకసారి ఆలోచించండి. నీకంటే నాకు పరలోకం కూడా ఇంపార్టెంట్ కాదని ఆయన దిగొచ్చాడే. నీవు నాతో ఉండడానికి ప్రాణాన్ని కూడా పెట్టేశాను అన్నాడే. నిందలు అవమానములు నుండి సిలువ శ్రమలు అనుభవించి నీ కొరకు నా కొరకు మరణించాడే. ఇంత ప్రేమను ఎడలో చూపినప్పుడు నువ్వు ఏసీ కోసం చేసే వాట్ ఇస్ ద గ్రాటిట్యూడ్ అండ్ వ్యాషుడ్, ఆ కృతజ్ఞత ఏంటి? ఆలోచించే అప్పుడు నీకోసం తన ఒక్క కుమారుని ఇచ్చేశాడు, నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు. ఈ మాటలు ఇక్కడ వినాలి. నా మాటలు రెండు మాటలు ఇక్కడ ముఖ్యం. ఒకటి అబ్రహాం ఇచ్చాడన్నది, రెండోది ఇస్సాక్ కూడా సమ్మతించాడు అన్నది. ఇస్సాక్ ఈజ్ నాట్ ఎ లిటిల్ చాప్, పసి బాలుడేం కాదే. డాడీ ఏం చేస్తున్నా నాకు తెలియదు. నో నానా, నిజంగా తండ్రి చెప్పాడా? అయితే నేను నో అన్నాను నానా, ఐఎమ్ రెడీ టు డై. ఇద్దరు కౌగులించుకుని ఏడ్చుకుని ఉండవచ్చు, ఇద్దరు విలపించి ఉండవచ్చు, ఆ పార్టీకి బహువేదనగా ఉండవచ్చు. ఇస్సాక్ కూడా ఇక నాకు బ్రతుకు మీద ఆశ లేదు, దేవుడు చెప్పడం ఆడుకు లోపడాల్సిందే. హీ విల్ఫుల్ ఇస్సాక్ అంట. పరలోకంలో ఉన్న తండ్రి తన కుమారుడైన క్రీస్తును మన కొరకు అలా పంపించాడు. కుమారుడు నో అనలేదు, తను తాను అంకితం చేసుకున్నాడు. దానికి కారణం నీ ప్రేమ బాంధవ్యము నిన్ను తనతో కలుపుకోవడానికి ఆయన చేసిన త్యాగం లాంటిది. ఒక చెడు స్నేహాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు చెల్లి, దేవునికి విరోధమైన ఒక స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు తమ్ముడు, నువ్వు దేవుని మనఃపూర్వకంగా ప్రేమించలేకపోతున్నావు అమ్మా. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టమైనది ఏదో అది ఏదైనా సరే నా కొరకు నువ్వు త్యాగం చేయగలవా? నా కొరకు విడిచిపెట్టగలవా? ప్రభు వాక్యం ఈరోజు నిన్ను ఏది త్యాగం చేయమని మాట్లాడుతుందో నాకు తెలియలేదు. నీకు ఇష్టమైనది బలిపీఠం మీద పెట్టగలవా? ఆ బలిపీఠం పెట్టేది ప్రభుదే, అది నీది కాదు. బలిపీఠం మీద పెట్టేది ఏంటది? ప్రభునది. ఆభరణాలు ఇచ్చావా? అది ప్రభునది, అది నీది కాదు. నీ బీరువాలో ఉండడానికి వీలు లేదు. దేవునికి ఆస్తినిద్దామనుకున్నావా? అది ప్రభుదే, అది నీ దగ్గర ఉండడానికి వీలు లేదు. అది ప్రభు బలిపీఠంలోకి రావాలి. ఇది దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నానయ్యా అని తీర్మానం. ఇది నాకు చాలా ఇష్టమైనదయ్యా, ఇది నాకు చాలా ఇష్టమైనది. నీకు ఇష్టమైన దానిని ఏసయ్య పని కొరకు నువ్వు త్యాగం చేయగలవా? ఏసయ్య కొరకు నువ్వు ఇవ్వగలవా? అది ఎలా సాధ్యమైందంటే ఆయన మీద అపారమైన ప్రేమ ఉంటేనే ఇది సాధ్యమైంది. మంచి బోధ కూడా. నిత్య రాజ్యమును స్వతంత్రించుకుని నేనేం చేయాలి? యేసు అన్నారు, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని పేదలకు పంచి ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు. బైబిల్ అంటుంది అతడు మిగులు ఆస్తి పరుడు. అతడి హృదయం దేని మీద ఉంది చెప్పండి? ధనం మీద ఉంది. దేవుని కంటే ధనం, ప్రజల కంటే ధనం, పేదల కంటే ధనం ముఖ్యం అనుకున్నాడు అతడు. దేవుడు బాధపడ్డాడు. వాడు ముఖమును చిన్న ముంచుకుని వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు, ధనము మీద వ్యామోహం కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ఒంటే అయినను, క్యామల్ ఒంటే అయినను సూది పెజ్జములోనికి వెళ్ళగలదేమో కానీ ధనవంతుడు అనగా ధనాపేక్ష కలిగిన వాడు అంటే ఆ మాట అర్థమేంటి? నాకంటే నువ్వు దేనికి ప్రేమిస్తున్నావు? డబ్బు, డబ్బు, ఆదివారాలు డబ్బు, డబ్బు సంపాదించాలి. ఆదివారాలు తీర్మానం తీసుకుంటావా? ఆదివారాలు నేను ఏసైతో ఉండడానికి నేను సమర్పించుకుంటున్నాను. ఎస్, నువ్వు సంపాదించడం నా ఏసైకి ఇష్టం. నేను కూడా మనసారా దీవిస్తున్నాను. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని, నువ్వు విస్తారమైన ఆస్తికర్త అవ్వాలని నేను మనసారా దీవిస్తున్నాను. అయితే దేవుని కంటే మించినది మన జీవితంలో ఏది ఉండకూడదు. ఎంత సంపన్నుడువైనా సరే ప్రభు కంటే సంపన్నత కూడా నాకు ముఖ్యమైనది. చెప్తాను గట్టిగా స్తోత్రం మంచి చెప్పాలి. హల్లెలూయా. అతడు ప్రభువును అమితంగా ప్రేమిస్తున్నాడా లేదా ప్రభు చూస్తున్నాడు? అమితంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఈరోజు నా ప్రభు నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు ఆయన అమితంగా ప్రేమిస్తున్నావా లేదా? కొన్ని సందర్భాలు హృదయంలో చూడదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా నీ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిస్తున్నాడు. వెంటనే నీ మైండ్ మార్చుకున్నా కాదు 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 నో, ఆ తలపు రానియొద్దు. నీకు ప్రియమైనది బలిపీఠం మీద పెట్టగలవు. Could you give? నీ పిల్లల్ని దేవుని సేవకి ఇవ్వగలవా?
నీ ఆస్తిని ఏ పనిలో నువ్వు సమర్పించగలవా? నీ ఏది రమ్యమైనదో, నీకు బహుప్రియమైనదో, నీ ఆశలు నీ కోరికలేవో అది నువ్వు ప్రభులకు ఇవ్వగలవా? నువ్విస్తే ఆయన్ని హృదయాన్ని చూస్తున్నాడు. కాబట్టి విడిచిపెట్టవలసినవి రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి, పాపాన్ని పూర్తిగా విడిచిపెడితే మనం ముందుకెళ్తాం. రెండవది, నీకు ఇష్టమైనది. నీకు ఇష్టమైనది దేవుని కంటే అది ఇష్టమైనదిగా ఉండకూడదు. ఆమెన్ చెప్తారా? ఈ లోకంలో ఎవ్వరు కూడా మీ అందరికీ దయచేసి రెండు చేతులు జోడించి మరి ప్రేమతో చెబుతున్నాను, దేవుడి కంటే ఎవ్వరిని ఎక్కువగా ప్రేమించవద్దు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎవ్వరిని ఎక్కువగా ప్రేమించవద్దు. ఏసీ తర్వాతే అమ్మా నాన్న, ఏసీ తర్వాతే భర్త భార్య, ఏసీ తర్వాతే పిల్లలు, ఆమెన్, ఏసీ తర్వాతే మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన లావాదేవీలు, ఏసీ తర్వాతే మనకు ప్రియమైనవి ఏవైనా సరే, ఏసీ తర్వాతే నా భోజనం, ఏసీ తర్వాతే నా నిద్ర, అన్నీ నాకు ఏసీగా మారాలి. చెప్పాను కదా ఇందాక, అన్ని ప్రేమల కంటే మారని తరగని ప్రేమ ఎవరిది చెప్పండి? ఏసయ్య ప్రేమ. ఆ ప్రభువుని ముందు పెట్టుకోగలగాలి. ఆయన ఎక్కువగా ప్రేమిస్తే తమ్ముడా, తమ్ముడా నా చెల్లి, నేను ఏసయ్య సేవకురం అంటున్నాడేమో చూడు, ఇంతకుముందు కళల ద్వారా నీతో మాట్లాడాడు, ఆహా, కొంతమంది కొన్ని ఇంతకుముందు నీతో దర్శనం ద్వారా మాట్లాడాడు, హెచ్చరించి చెప్పాడు, నువ్వు అది ఎవరికి చెప్పనంటున్నావు, మనసులోనే దాచుకుంటున్నావు, చెబితే ఎక్కడైనా అడుగుతారేమో మళ్ళీ అని నువ్వు దాన్ని బయటకు తీసుకురానంటున్నావు. వాస్తవానికి నీ బిడ్డను నువ్వు దాచేసుకుంటున్నావు, బలిపీఠం మీదకి తీసుకురావట్లేదు. మనసు విప్పి మాట్లాడు వెళ్ళి నీ సేవకుడితో చెప్పు, నీ దైవజనుడితో చెప్పు, ఇదిగో నా తీర్మానం అయ్యా, నాకు ఇష్టమైనది నా ప్రభుకి ఇచ్చేస్తున్నానయ్యా, నాకు ప్రభు అంటే చాలా ఇష్టమయ్యా. కత్తి ఎత్తాడు, వాని మీద వేయబోయాడు. ప్రభు అన్నాడు తన దూతను పంపి, అబ్రహాం, అబ్రహాం, పిల్లవాని మీద నువ్వు చేయి వేయవద్దు. చదువుతారా మాట ఒకసారి, చదువుతారా? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతను ఏమయో చేయకు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు ఇవ్వ విడదీయలేదు గనక, అదిగో నీవు దేవునికి భయపడువాడు అని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడడం అంటే ద రెవరెన్స్ అన్నప్పుడు ఆ భయములో ప్రేమ ఉంది, ఆయన కంటే మించినది ఏదీ లేదు, ఆయన అధికారానికి నేను లోబడుతున్నాను అన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయం అన్నప్పుడు మనకు పరిచయమైన భయాలు కాదు, భయం అన్నప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్, ఐ లవ్ యూ మోర్ దెన్ ఎనీథింగ్ లార్డ్, నథింగ్ కంపేర్స్ టు యూ, ఇందువలన నువ్వు నాకు భయపడు వాడు అని నేను. బాయ్, దేవుని భయం ఉందా మీకు అసలు? అరే తల్లి, నీకు దేవుని భయం ఉందా? ఆలోచన చేయనా, దేవుని భయం ఉంటే అందరికంటే ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమిస్తావు. దేవుని భయం ఉంటే ఆయన కోసం ఏదైనా ఇస్తావు, ఎందుకంటే నావన్నీయు నీవి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుకి ఎప్పుడు కూడా బెస్ట్ అయినవే ఇవ్వాలి. చెప్దామా గట్టిగా, గట్టిగా మళ్ళా చెప్పండి గట్టిగా, యేసుకి ఎప్పుడు ఇచ్చిన ఏమి ఇవ్వాలి చెప్పండి? శ్రేష్టమైనవే ఇవ్వాలి. ఆమె, నాకు తెలిసినంత వరకు మన దగ్గర ప్రతిరోజున శ్రేష్టమైనది తొలి గడియలు ఉదయం 4 నుంచి 6:30 వరకు దేవునికి బెస్ట్ అయిన సమయాన్ని మనం ఇవ్వాలి. ఆమె, ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా, నా జీవితంలో ఎల్లప్పుడూ యేసయ్యకు మనం శ్రేష్టమైనదే మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును. గివ్ యువర్ బెస్ట్ టాలెంట్, గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్, గివ్ యువర్ బెస్ట్ టైం, గివ్ ద బెస్ట్ ప్రాపర్టీ యూ హ్యావ్, గివ్ ద బెస్ట్ చిల్డ్రన్ టు గాడ్. దేవుడు ఏదైతే శ్రేష్టంగా ఇచ్చాడో అది యేసయ్యకి మనం ఇచ్చేయగలగాలి. చూడండి ప్రియులారా, నా హృదయాన్ని తాకుతున్న మాట, అతడు దేవుడికి ఇచ్చాడు కాబట్టి ప్రభు అంటున్నాడు, అబ్రహాం, అబ్రహాం,
15 వాక్యంలో మాట్లాడుతూ అంటున్నాడు. స్తోత్రం చెబుతారా గట్టిగా? చూసారా, అతనికి ఇష్టమైనది దేవునికి ఇచ్చినందువలన ఎలాంటి ఆశీర్వాదం అది? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె సముద్రములో ఉన్న మోరిస్ అనే ఒక చరిత్రకారుడు మాట్లాడుతూ నక్షత్రముల సంఖ్య ఎంతనో ఇస్కరేనుల సంఖ్య కూడా అంతనే అంటాడు. ద ప్రొపోర్షన్ ఇస్ ద సేమ్. అంతగా ఆశీర్వదిస్తాడంట, అంతగా వ్యాపిస్తాడంట. మనుషుడు అబద్ధాలు చెప్తాడు, ఏసీ అబద్ధం చెప్తారా? చెప్పండి చెప్పండి, అందరు చెప్ప. నువ్వు ఏసీకి అంత ప్రేమించి నీకు ఇష్టమైనవి నువ్వు దేవునికి సమర్పించగలిగితే, ఈరోజు నువ్వు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టమైనది నా బలిపీఠం మీద పెట్టగలవా? ఏం కోరుకుంటున్నా మన దగ్గర? నీకు ఇష్టమైనది ఏంటో దాన్ని తెచ్చేయాలి. దేవుని బలిపీఠం మీద పెట్టగలగాలి. దాని ఆశీర్వాదం ఎలా ఉందో చూసావా? నాకు చాలా ఈ మాటలు ప్రతి వారికి దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎస్, ఇది అబ్రహాం ఆశీర్వాదమే. హౌ కెన్ హీ నో? అబ్రహాములో మనందరికీ ఆశీర్వాదం సొంతమైనది. ఎస్, ప్రభు అంటున్నాడు, నేను నేను ఎలా దీవిస్తానో చెప్తా విను. ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయి, సముద్ర తీరం అందరి ఉన్న ఇస్కరేళ్ళు ఎలా ఉన్నాయి, అలా దీవించి నీ శత్రువుల మీద నిన్నకి విజయాన్ని దయచేసి భూలోకములో ఉన్న సకల జనులు నీ ద్వారా దీవించబడేంతవిగా నిన్ను చేస్తాను. ఆమేన్ చెప్పండి. భూమి మీద ఉన్నదంత ఆశీర్వాదాలన్నీ అబ్రహాం ద్వారానే వచ్చినాయి. అటు ఇశ్రాయేలు జ్ఞానం కావచ్చు, ఇటు ఇస్లాం వారి జ్ఞానం కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, మనమే నంబర్ వన్. చెప్పాలి గట్టిగా స్తోత్రం అని, హుషారుగా చెప్పాలి హల్లెలూయ. మన పితరుడు ద్వారా దేవుడు భూలోకాన్ని అతన్ని ఎలా ఏం చేశాడు? ఒక్క మనిషి యాక్ట్ వలన తరతరాలు దీవించాడు. నువ్వు ఒక్క పని చేస్తే నీ తరతరాలు ఎంత దీవించబడితే చూడు. నేను యథార్థత చెబుతున్నాను, నీకు ఇష్టమైనవి ఆయన పని కొరకు ఆయన బలిపీఠం మీద నువ్వు పెట్టడానికి నేర్చుకోవాలి. నేను ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజున ప్రభు మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కరు, మనలో ప్రతి ఒక్కరు దేవుని అమితంగా ప్రేమించి ఆ ప్రేమను మనకిష్టమైనవన్నీ ఆయనకు సమర్పించి ఎందరైతే నడుచుకుంటారో, నా దేవుడు భూలోకములో నిన్ను బహుగా విస్తరింప చేయబోతున్నాడు. ఈ నెల వాగ్దానం కూడా అదే, ఈ నెల వాగ్దానం కూడా అదే, నేను మిమ్మలను మందవల్లే దీవిస్తాను అన్నాడు. చెప్పాలి గట్టిగా స్తోత్రం అని, మంచిగా. నేను మిమ్మల్ని ఎలా దీవిస్తాను అన్నాడు? వాట్ డస్ ఇట్ మీన్? నియామక కాలములో వచ్చుచున్న దేవుని మందలను పోలి ప్రభు నిన్ను దీవిస్తాడన్నాడు. దేవుని మందలు అన్నప్పుడు ఇట్ డస్ నాట్ ఓన్లీ స్పీక్ అబౌట్ ద నంబర్, ఇట్ స్పీక్స్ అబౌట్ ద క్వాలిటీ. దేవుని మందలోకి తెచ్చేది ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాలి, క్వాలిటీ చెక్కకుండా ఉండాలి. కుంటిది, గుడ్డిది, విజనరా, కాలు సరిలేనిది, బలహీనమైనది దేవునికి బలిగా ఇవ్వడానికి వీలు లేదు. శ్రేష్టమైనవే ఇవ్వాలి అనున్నది. అంటే ప్రభు ఎలా దీవించబోతున్నాడు? నేను ఒక బెస్ట్ అయిన విశ్వాసికి దేవుడు చేయబోతున్నాడు. రేపు పరలోకపు గుమ్మములు కూడా మనం వెళ్ళేటప్పుడు క్వాలిటీ చెక్ జరిగినప్పుడు పళ నమ్మకమైన నా పనివాడ దేవుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా. మంచి చెప్పాలి హల్లెలూయ. రేపు క్వాలిటీ చెక్ చేసేటప్పుడు మనమందరం శ్రేష్టమైన విశ్వాసులుగా మారాలి సునామ.